కార్తీకం అంటేనే దీపాలకు ప్రధానమైన మాసం ప్రవహించే నదుల్లో దీపాలను వదలడం ఇంట్లో దేవుని దగ్గర తులసి దగ్గర ధాత్రి అంటే ఉసిరిక చెట్టు దగ్గర దీపం పెట్టడంతో పాటు సాయంకాలం అంటే ప్రదోషకాలంలో దేవాలయం ఇంటిపైన ఆకాశ దీపాన్ని పెట్టుకోవడం ప్రధానమైనవి దీంతోపాటు ఈ మాసంలో దీపదానం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయని పురాణాల్లో చెప్పబడింది దీపదానం అంటే వెండి బంగారం ఇత్తడి ఉసిరికాయ పిండి సాలగ్రామంతో సైతంగా ఇలా రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల అస్థిరమైన శరీరంపై మమకారం పోవాలని అంటే నేను అనే అజ్ఞానం తొలగి జ్ఞానం పొందడానికి కార్తీక దీపం దానం చేస్తారు షోడశ దానాల్లో దీపదానం విశేషమైందని శాస్త్ర సమ్మతమైన విషయం కార్తీక మాసంలో స్నానాలు దానాలు చాలా ముఖ్యమైనవి అలాంటి దానాలలో దీపదానం ఒకటి కార్తీక మాసంలో దీపదానం చేస్తే కోటి గోదానాలు చేసిన ఫలితం కలుగుతుంది అందువల్ల ఇప్పుడు మనం దీపదానం ఎలా చేయాలి కార్తీక మాసంలో ఏ రోజున దీపదానం చేస్తే మంచిది ఏ సమయంలో అంటే ఉదయం ఇస్తే మంచిదా సాయంత్రం ఇస్తే మంచిదా ఇటువంటి సందేహాలకు చక్కటి నివృత్తిని తెలుసుకుందాం అలాగే కార్తీక మాసంలో దీపదానం సహ్యతం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి దీపం అనేది అజ్ఞానం అనే అంధకారాన్ని తరిమేసి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదిస్తుంది కార్తీక మాసంలో దానం ఇచ్చే దీపదానానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఎన్ని దానాలు చేసినా దీపదానానికి సరి రావు కార్తీక మాసంలో దీపదానం అన్నింటికంటే శ్రేష్టమైనది దీపదానం చేసేటప్పుడు ముందుగా పళ్ళెల్లో బియ్యం పోసి మూడు కుందుల్ని ఉంచండి వాటిలో ఆవు నూనెతో దీపారాధన చేయండి మూడు దీపాల్లోనూ దూది ఒత్తుల్ని మాత్రమే ఉంచండి మూడు ప్రమిదల చుట్టూ ఏడు ఉసిరికాయలను ఉంచండి వాటిపై నేతితో తడిపిన నిలువు ఒత్తుల్ని వెలిగించండి అనంతరం సంప్రదాయ పరుడైన పూజనీయుణ్ణి అర్చించి తగిన దక్షిణ తాంబూలాలతో దానంగా ఇవ్వాలి ముత్తైదువులు కూడా దీపదానం ఇవ్వచ్చు లేదా ఆలయంలో స్వామి సన్నిధానంలోనూ లేదా ధ్వజస్తంభం వద్ద దీపారాధన చేయడం కూడా దీపదానమే ఎవరి శక్తిని బట్టి వారు దీపదానం చేస్తే మంచిది అజ్ఞాన తిబిరాన్ని పోగొట్టుకునేందుకు ఆధ్యాత్మిక సాధనకి ప్రక్రియ చేపడతారని పండితులు చెప్తున్నారు దీపదానాన్ని కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి రోజున చేస్తే అఖండమైన ఐశ్వర్యం పుణ్యం కలుగుతాయి అయితే దీపదానంతో పాటు బ్రాహ్మణులకు స్వయం పాకం దానంగా ఇవ్వాలి స్వయం పాకంలో బియ్యం పెసరపప్పు కూరగాయలు ఉప్పు ఎండుమిరపకాయలు చింతపండు పెరుగు బెల్లం ఇలా ఒక పూట భోజనానికి అవసరమైన వస్తువులు ఉండాలి ఇలా ఇచ్చిన స్వయం పాకాన్ని వండుకుని తింటే మనకు కూడా పుణ్యం వస్తుంది అందువల్ల స్వయం పాకం దానంగా ఇచ్చినప్పుడు పేద ఇస్తే మంచిది వారైతే తప్పనిసరిగా వండుకొని తింటారు ఈ విధంగా దీపదానం చేయటం వలన కూడా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలుగుతాయి మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మధ్య మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి